అరేగా ఎలా ఉన్నారు వెల్కమ్ టు ట్యూత్సం అప్డేట్స్ ఫ్రెండ్స్ మన వాళ్ళ ఈ వీడియోలో గూగుల్ టాస్క్మేట్ యాప్కి సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేస్తాను రీసెంట్గా టెన్ డేస్ బ్యాక్ నేను ఈ యొక్క గూగుల్ టాస్క్మేట్ యాప్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్తో ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియోకి రెస్పాన్స్ బాగానే వచ్చింది ఆ వీడియో కింద కామెంట్స్లో మనకు రెఫరెన్స్ కోడ్ లేదా ఇన్విటేషన్ కోడ్ ఏంటి అని అయితే చాలామంది కామెంట్ చేస్తారు సో అలానే గూగుల్లో కూడా మనకి కొన్ని వెబ్సైట్లలో రెఫరెన్స్ కోర్స్ అయితే రావడం జరిగింది ఆ కోర్స్ అన్నీ కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ అవ్వట్లేదు దాంతోపాటు ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా కొన్ని కోర్స్ అయితే వైరల్ అవ్వడం జరిగింది ఆ యొక్క కోర్స్ కూడా మనకి వర్క్ అయితే అవ్వడం లేదు దాంతోపాటు యూట్యూబ్లో కూడా మనకు చాలా వీడియోస్లో చాలా కోర్స్ అయితే రావడం జరిగింది సో అవన్నీ కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఇవ్వలేకపోయాయి సో ఈ ఇన్విటేషన్ కోడ్కి సంబంధించి నేను టాస్క్మేట్ టీమ్కి అయితే రీచ్ అవ్వడం జరిగింది నేను నవంబర్ ట్వంటీ థర్డ్న ఈమెయిల్ ద్వారా టాస్క్మేట్ టీమ్కి అయితే రీచ్ అయ్యాను సో వాళ్ళు నాకు డిసెంబర్ అయితే రిప్లై ఇవ్వడం జరిగింది ఈమెయిల్ ద్వారా నేను వాళ్ళకి మెసేజ్ అయితే చేశాను సో ఈమెయిల్ ద్వారా వాళ్ళు నాకు అయితే ఇవ్వడం జరిగింది సో నేనేం మెసేజ్ చేశాను రిప్లై ఏం వచ్చిందని అయితే ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం సో గాయస్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఒక కేసు మనకు గూగుల్ తమ యొక్క టాస్క్మేట్ యాప్ని అఫీషియల్గా నవంబర్ ట్వంటీ థర్డ్ స్టోర్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది సో అర్లీ యాక్సెస్ కింద వీళ్ళు తీసుకురావడం జరిగింది అర్లీ యాక్సెస్ కింద తీసుకురావడం వల్ల ఎవరైతే గూగుల్ డెవలపర్స్ అయితే ఎంప్లాయీస్ ఉంటారో సో వాళ్ళొక్కటి మాత్రమే ఈ యొక్క యాప్ని అయితే యాక్సెస్ చేయగలుగుతున్నారు కాకపోతే ఈ మిగతా యూజర్స్ ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుంటారో సో ఆ యూజర్స్ అందరూ స్టేబుల్ వర్షన్ వచ్చిన తర్వాత అయితే ఈ యొక్క యాప్ని అయితే యాక్సెస్ చేయగలరు కాకపోతే ఈ యొక్క యాప్ రిలీజ్ చేసిన వితిన్ అవర్స్లో కొన్ని కోడ్స్ అనేది వైరల్ అవ్వడం జరిగింది ఆ కోడ్స్ అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ అవ్వట్లేదు సో అందుకనే ఈ ఇన్విటేషన్ కోడ్స్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలని యొక్క టాస్క్మేట్ టీమ్కి నేను ఈమెయిల్ ద్వారా రీచ్ అవ్వడం జరిగింది సో ఈమెయిల్ లో నేనేం మెసేజ్ చేశాను వాళ్ళేం రిప్లై ఇచ్చారని అయితే ఇప్పుడు చూద్దాం ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే నేను నా పేరు ఉదయ్ కిరణ్ నేను మన టాస్మేట్ యాప్ని అయితే యూజ్ చేయాలనుకుంటున్నాను సో ఇన్విటేషన్ కోర్స్ ఉంటే సెండ్ చేయండి అయితే నేను వీళ్ళకి రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది సో నేను నవంబర్ ట్వంటీ థర్డ్న ఈ మెయిల్ అయితే చేయడం జరిగింది వాళ్ళు నాకు డిసెంబర్ సెవెంత్న ఆ మెయిల్కి అయితే రెస్పాండ్ అయ్యి రిప్లై అయితే ఇవ్వడం జరిగింది సో మీకు టాస్క్ యాప్ యాప్పై ఉన్న ఇంట్రెస్ట్కి ధన్యవాదాలు కాకపోతే ప్రెజెంట్ లిమిటెడ్ యాక్సెస్ ఉండడం వల్ల మేము ఎక్కువ మేడ్ యొక్క ఇన్విటేషన్ కోర్స్ అయితే ఎక్స్టెండ్ చేయలేకపోతున్నాం సో ఫ్యూచర్లో ఎక్స్టెండ్ చేయొచ్చు అనే విధంగా అయితే వీళ్ళు యొక్క యొక్క అయితే ఇవ్వడం జరిగింది సో చూశారు కదా గైస్ దీన్ని బట్టి గూగుల్ నుంచి ఎటువంటి అఫీషియల్ రెఫరల్ కోడ్స్ అనేది అయితే అనౌన్స్ చేయలేదు సో కొద్ది రోజులైతే వెయిట్ చేయండి స్టేబుల్ వర్షన్ మనకి రిలీజ్ చేయగానే ఈ యొక్క యాప్లో ప్రతి ఒక్కరూ రెఫరల్ కోడ్ లేదా ఇన్విటేషన్ కోడ్ సొంతంగా క్రియేట్ చేసుకొని అయితే యూజ్ చేయగలరు సో గైస్ ఇంతటితో మన టాపిక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ టాపిక్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫాలో అండి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఓకే గైస్ దిస్ దగ్గర సైనింగ్ అవుట్ బాయ్ బాయ్